హలో ఫ్రెండ్స్, నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాళ స్పెషల్ వీడియో దివాన్ సెట్ క్లీనింగ్. వుడెన్ ఫర్నిచర్ ఉంటుంది కదా, దాని మీద దుమ్ముని ఈ చిన్న చిట్కా ఉపయోగించి కొత్తదిలాగా తయారు చేసుకోవడం ఎలాగనో ఈ వీడియోలో చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నది వుడెన్ దివాన్ సెట్ ఫ్రెండ్స్. చూడండి ఎంత దుమ్ము ఉందో. ఈ దుమ్మును ఎలా తొలగించాలో చూద్దాము ఈ వీడియోలో. చూడండి, నేను ఇక్కడ ఒక బ్రష్ చూపిస్తున్నాను, అది మెత్తగా ఉంటుంది, అలాంటి బ్రష్ే తీసుకోవాలి. కొంచెం గట్టిగా ఉండేది పనికిరాదు ఫ్రెండ్స్. ఇది కానీ లేకపోతే మనం పెయింట్స్ వేసుకుంటాం కదా, ఆ బ్రష్ అన్నా తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ముందు ఆ దివాన్ సెట్టుకుండే మురికిని మొత్తము, అంటే దుమ్మును మొత్తము ఈ బ్రష్తో ఇలా క్లీన్ చేసుకోవాలి. లోపల వైపు డిజైన్ ఉంది కదా, ఆ డిజైన్లో అంతా దుమ్ముంది. ఆ దుమ్మును ముందుగా ఇలా బ్రష్తోటి క్లీన్ చేసుకోవాలి. మీ దగ్గర ఇలాంటి బ్రష్ లేకపోతే మామూలుగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఆ బ్రష్తో మొత్తం క్లీన్ చేసేసాను. ఎప్పుడు కానివ్వండి, ఇలా కొయ్యతో చెక్కతోటి తయారు చేసినటువంటి వస్తువులకి ఎప్పుడు తడిని వాడకూడదు. అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, తడి వాడితే ఈ వస్తువులు అనేటివి పాడైపోతాయి. చూడండి, ఇక్కడైతే నేను ఆ బ్రష్తో మొత్తం క్లీన్ చేశాను. తరువాత వచ్చి కొబ్బరి నూనె ఉంటుంది కదా, మనము ఏ కంపెనీదైనా తీసుకోవచ్చు. కొబ్బరి నూనె తీసుకొని టూత్ బ్రష్ ఒకటి తీసుకొని ఈ కొబ్బరి నూనె వచ్చి ఆ టూత్ బ్రష్ మీద ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా మనము అప్లై చేయాలి. ఫస్ట్ నిదానంగా ఆ డిజైన్ లోపలికి వెళ్ళేట్లుగా నిదానంగా ఇలా ప్రెస్ చేస్తూ అప్లై చేయాలి. అప్పుడే మనకి అందులో ఉండే దుమ్ము నీట్గా పోతుంది. చూడండి, ఇలా ఆ కాటుకు మొత్తము ఇలాగనే బ్రష్కి ఆయిల్ అప్లై చేసుకుంటూ అప్పుడప్పుడు ఈ డిజైన్కి మొత్తం కోకోనట్ ఆయిల్ని అప్లై చేసేసేయాలి. చూడండి, ఇలాగా ఇలా అప్లై చేసిన తర్వాత మనము 10 నిమిషాలు వదిలేసేయాలి. 10 నిమిషాలు అయిన తర్వాత ముందుగా మనం ఉపయోగించినటువంటి బ్రష్ ఉంది కదా, ఆ బ్రష్కి కాటన్ క్లాత్ ఒకటి వేసి, చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇలా కాటన్ క్లాత్ వేసి ఇప్పుడు మళ్ళీ ప్రెస్ చేస్తూ మనము క్లీన్ చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా చేసుకుంటే మనము ఆయిల్ అప్లై చేసినందువలన ఆ డిజైన్లలో ఉండే దుమ్ము కూడా ఈజీగా ఇప్పుడు మనకి ఆ క్లాత్ కంటుకుపోతుంది. చూడండి, నేను చూపిస్తాను, ఇక్కడ గట్టిగా ప్రెస్ చేస్తూ మనం తుడుచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మీకు కనిపిస్తుంది ఆ మురికి అనేది. ఆయిల్ అప్లై చేసిన తర్వాత 10 నిమిషాలు అయిన తర్వాత క్లీన్ చేసుకుంటే ఆ ఉడ్డుకుండే మురికి మొత్తం వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు మళ్ళీ క్లీన్ చేసిన తర్వాత మనకి దివాన్ సెట్ ఎలా ఉందో చూద్దాము. చూడండి, అసలు మనము ఇది వార్నిష్ చేస్తాం కదా, వార్నిష్ చేసినప్పుడు మనకి ఎట్లాగా షైనింగ్ ఉంటుందో అంత షైనింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి నేను చెప్పిన విధంగా ఇలా క్లీన్ చేసి చూడండి. అంతే ఫ్రెండ్స్, ఎంత ఈజీగా మనము మన ఇంట్లో ఉండే వుడెన్ ఫర్నిచర్ని ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు, కొత్తవిలాగా మెరిసిపోతుంటాయి. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.